బంగారం ధర తగ్గుదలకు బ్రేకులు పటాయి, పసిడి ధర పరుగులు పెట్టింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్లో బంగారం ధర పరుగులు పెట్టడం గమనార్హం. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఇవాళ 10 గ్రాముల బంగారం 370 రూపాయల పైకి కదిలింది. దీంతో ధర 50,990 చేరింది. దీంతో 5 రోజుల బంగారం తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పరుగులు పెట్టింది. 10 గ్రాముల బంగారం ధర 370 రూపాయల పెరుగుదలతో 46,780 రూపాయలకు చేరింది. పసిడి ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా 820 రూపాయలకు పెరిగింది. దీంతో ధర 50,020 రూపాయలకు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్సుకు 0.19% దిగొచ్చింది. దీంతో బంగారం ధర ఔన్సుకు $1,817 తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్సుకు 0.20% తగ్గుదలతో $19.12 దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయలకు పైకి కదిలింది. దీంతో ధర 47,500 రూపాయలకు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. 250 రూపాయల పెరుగుదలతో 48,700 చేరింది. ఇక కేజీ వెండి ధర 820 రూపాయలకు పెరిగి 50,020 చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతున్నాయి.